నా స్టూడెంట్స్ చాలా మంది వీడియోస్ షేర్ చేయండి, మీ థాట్స్ వచ్చి మాకు వీడియోస్ ద్వారా షేర్ చేయండి అని అడగడంతో ఆ ప్రయత్నంలో ఈ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చేస్తున్నాం. ఇవాళ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే గాలి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక మొక్క ఆరోగ్యంగా ఎదగాలంటే నీరు, అదేవిధంగా సూర్యరశ్మి, వీటిని ఇన్పుట్గా తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక బలూన్ దాంట్లో ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, ఒక బలూన్ ఎగరాలంటే దాంట్లో ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, ఒక మనిషి జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మొదటి మెట్టు వచ్చి ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా అవసరం. దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి దశలోనే కాదు, ఆ తర్వాత కూడా ప్రతి దశలోనూ, జీవితంలో ప్రతి దశలోనూ ఆత్మవిశ్వాసం కావాలి. ఈవెన్ ఒక 70 ఏళ్ళ వయసు అయిన ఒక పెద్ద ఆయనకి తన్ని తాను హ్యాండిల్ చేసుకోగలను, తానుగా నడవగలను, తానుగా తన పనులు చేసుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషి ఢీలా పడిపోతాడు. మనిషి తనకున్న కెపాసిటీని కూడా ఒక కనీసం 50% కూడా హ్యాండిల్ చేసుకోలేడు, దాన్ని యూస్ చేసుకోలేడు. మన లోపల వచ్చి ఓపెన్ అంత కెపాసిటీ ఉంది మనకు. భగవంతుడు వచ్చి హీ హాస్ బెస్ట్ అవుట్ సో మచ్ నో పవర్ విత్ ఇన్ అస్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. దానికి ఏ విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలాగా, చాలా సింపుల్ అండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మొట్టమొదట మీరు ఏదైనా ఒక పనిని తీసుకొని ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాలి. ఆ పని అంటే పెద్ద పనులు ఏం తీసుకోవాల్సిన పని లేదు. మీరు మొదట మీ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఒక చిన్న పని తీసుకోండి. మీరు ఒక విద్యార్థి అనుకోండి, ఒక 20 చాప్టర్లు చదవాలంటే ఫస్ట్ ఒక చాప్టర్ తీసుకోండి, ఆ చాప్టర్లో 4 టాపిక్లు తీసుకోండి. ఇవాళ 4 టాపిక్లు నేను చదివి నాకు వచ్చి గుర్తుండేటట్టు నేను గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నామంటే ఖచ్చితంగా ఆ 4 టాపిక్లు చదువుతానే మీలో మీకు ఒక నమ్మకం వస్తుంది. ఇంగ్లీష్లో చెప్తారు, స్మాల్ విక్టరీస్ లీడ్స్ టు బిగ్ విక్టరీస్ అని. అంటే చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఈ చిన్న విజయాలంటే ఏంటండి, పెద్ద పెద్ద విషయాలు ఏం కాదండి. చిన్న విజయాలంటే మనము అనుకున్న ఆ చాప్టర్లో ఆ 4 టాపిక్లు చదవగలిగామా, అది ఒక మనకు వచ్చి విజయం. అదేవిధంగా జీవితంలో మనం ఏదైనా సాధించాలనుకుందాం. చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తుంటారు, చెప్తారు ఐఏఎస్ కావాలను సార్, ఐపీఎస్ కావాలను సార్, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, లేదా ఇంజనీర్ కావాలి, లేదా ఒక ఏరోస్పేస్ సైంటిస్ట్ కావాలి. మంచి లక్ష్యాలు, ఇవన్నీ మంచి లక్ష్యాలు అండి. కాకపోతే ప్రస్తుతం ఈరోజు ఏం చేస్తున్నారు, మీ జీవితం గురించి ఇవాళ ఏం చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది వచ్చి మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటట్టు మనం నడుచుకుంటున్నామా అనేది మనం చూసుకుంటూనే ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది మాటల్లో లేదు, ఆత్మవిశ్వాసం అనేది బుక్కుల్లో చదివితే రాదు, ఆత్మవిశ్వాసం అనేది మనం చేసే పనుల్లోంచి వస్తుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నామంటే మనం చిన్న చిన్న విషయాలు కరెక్ట్గా చేసుకుంటూ పోతే అవి పెద్ద విషయాలకి మనల్ని తీసుకొని పోతాయి. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇటీవల కాలంలో విడుదలైన రాజమౌళి గారి బాహుబలి. ఆయన ఫస్ట్ ఒక టీవీ సీరియల్కు డైరెక్టర్గా ఉన్నారండి, శాంతినివాసం అనేసి 2000లో టీవీ సీరియల్కు డైరెక్టర్. ఆ తర్వాత ఒక సినిమా తీశారు, ఆ తర్వాత ఇంకొక దానికంటే ఎక్కువ బడ్జెట్లో సినిమా, ఇలా ఒక 10వ సినిమా బాహుబలి. అంటే ఒక మనిషి ఎత్తుతానే ఉన్నట్టుండి ఒక విషయాన్ని స్టార్ట్ చేస్తానే పెద్ద గొప్ప మనిషి కాలేడండి. ఒక స్టెప్ బై స్టెప్గా అడుగడుగున తనని తాను భుజం తట్టుకుంటూ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మన మీద మన నమ్మకాన్ని విడవకుండా ఆ నమ్మకాన్ని పెంపొందించుకుంటూ వెళ్తే మనిషి
ఇంతింతై వటుడింతై అన్నట్లు చిన్న మనిషి పెద్ద మనిషిగా ఎదగడానికి ఇది సహాయపడుతుందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేది మన జీవితంలో ఏమి సాధించాలన్నా ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కోల్పోకుండా ఉండాలంటే మనం కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.